ఇక్కడ ఒక టేబుల్ పెడతారు, దీని వెనక్కి వెళ్తే నేను కనబడను. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది ప్రాబ్లం. లేదు సార్, మీ పోడియం దగ్గర మాట్లాడండి. ఎలా కనబడతాను మీకు నేను? ఎట్లా నా మైక్ ఎట్లా ఉందండి? ఈ మైక్ నేను రాగానే కావాలని ఈ మైక్ పెట్టేటువంటి మా ఆపరేటర్స్ వీళ్ళందరూ కావాలని వచ్చి కిందకి దీన్ని దింపి దీని మెడలు వంచి కావాలని, నా హైట్ అందరూ తెలియాలి కాబట్టి. మొదటి నుంచి నాకు ఈ పోడియంతో పెద్ద ప్రాబ్లం, కుళ్ళుకుంటా ఎందుకు నాకు అనుకుంటా. కానీ మరి దానికంటే ముందుగా మా అమ్మ శోభమ్మకు, నీళ్ళ వేణుమాధవ్ గారికి, నారాయణరెడ్డి గారికి, అలాగే రమణమూర్తి గారికి, మా మిమిక్రీకి కొంత సపోర్ట్ ఇచ్చి మా కన్నం పెట్టినటువంటి రమణాచారి గారికి, మా పట్టాభిరామ్ గారికి, మా రాధాప్రశాంత్ గారికి, మా తమ్ముడు శివారెడ్డికి, నా తోటి మిమిక్రీ కళాకారులందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షక దేవులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా గురువు గారికి 80వ పుట్టినరోజా 8వ పుట్టినరోజా అర్థం కావట్లేదు. మా వంశీ రామరాజు గారు చేసినటువంటి బెలూన్స్ వల్ల 80 8 ఆ సుమ్మ తుడిపేస్తే బాగుంది అనిపించింది నాకు. రామరాజు గారికి మనస్ఫూర్తిగా తల వంచి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు మనస్ఫూర్తిగా మా రమణాచారి గారు చెప్పినట్టు లలిత కళాతోరణంలో పెట్టుంటే లలిత కళాతోరణం ఫుల్ అయి ఉండేది. తెలిసి ఉండి లలిత కళాతోరణంలో పెట్టుంటే అద్భుతంగా ఉండేది. మీకు ఒక ఇక ఇక్కడ వరకు వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి నాకంటే పెద్దవాళ్ళందరికీ అభినందనలు, నమస్కారాలు. ఇది మ్యాటర్ ఫినిష్. ఇంకంతే ఇక్కడతోటి ఇక్కడ విషయం వస్తాను. ఎక్కడో కేరళలో మమ్ముట్టో మోహన్లాలో ఏదో పేరు చెప్పారు పట్టభిరామ్ గారు. ఆ పేరు ఇక్కడికి వచ్చి వేణుమాధవ్ మార్చుకున్నారని. వేణుమాధవ్ అనే పేరు మార్చడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మా తాతగారి పేరు మాధవ్. నా పేరు మాధవ్ అని పెట్టారు మొదట్లో చిన్నప్పుడు. నేను చిన్నగా నోట్ పెట్టారట మాధవ్ అని. పెట్టిన దగ్గర నుంచి ఇంటికి వచ్చినటువంటి శ్రీనివాస్ జనార్దన్ గారు ఇట్లాంటి వీళ్ళందరూ వచ్చినప్పుడు అరే మాధవ్గా, అరే మాధవ్గా, అరే మాధవ్గా అన్న మొదలుపెట్టింది. మా తాతగారు చనిపోయారు. ఎప్పుడైతే అరే అన్న మొదలు పెట్టిండ్రో, మా నాన్నమ్మ వారం రోజులు భోంచేయలేదటండి. వారం రోజులు భోంచేయలేదట. ఎందుకు ఈ పెద్దవాడు భోంచేయట్లేదని మా అమ్మగారు మా నాన్నగారు వీళ్ళందరూ, ఏంటమ్మా ఏమైంది ఎందుకని భోంచేయట్లేదంటే, నా అమ్మగుడి పేరు పెట్టి కావాలని మీరంతా అరే వరే అరే వరే అరే వరే అంటున్నారని మా నాన్న. సరే వీడిని తిట్టడానికి ముందు ఏదైనా పెట్టాలి లింక్ అని వేణు అని ముందు పెట్టారు. దెన్ నా పేరు వేణు మాధవ్ అయింది. ఆ పేరు బలమో ఏమో కానీ ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి నాలో కోతి వేషాలు, ఈ మిమిక్రీ చేయడాలు, ఇవన్నీ పూతలు గీతలు ఇవన్నీ వచ్చి ఆ భగవంతుడి దేవల్ల, ఆ నేర్ల వేణుమాధవ్ గారి ఆశీర్వాదం వల్ల, వారి పేరు బలం వల్ల నేను ఈరోజు మిమిక్రీ ఆర్టిస్ట్గా సినిమా యాక్టర్గా ఈరోజు ఎదగడం జరిగింది. ప్రపంచంలో ఎవరికైనా ఒకసారి పేరు పెడతారు, నాకు 3 పెట్టారు. ఫస్ట్ మాధవ్, తర్వాత వేణుమాధవ్, తర్వాత నారాయణ రెడ్డి గారు చూసి అరే నీ పేరు వేణుమాధవ్ అయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, వేణుమాధవ్ ప్రోగ్రామ్ అనగానే అందరూ నేల వేణుమాధవ్ గారి ప్రోగ్రామ్ అనుకుని అందరూ వచ్చేస్తున్నారండి. ఇట్లా కాదు, నీ పేరు మార్చేస్తారని నారాయణ రెడ్డి గారు జూనియర్ అని ముందు తగిలిచ్చారు. జూనియర్ వేణుమాధవ్ అయింది ఆ పేరు. నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు సార్, నా పేరు మార్చారు. ఇక పట్టాభిరామ్ గారు పెద్దలు, వారంటే నాకు విపరీతమైనటువంటి గౌరవం. ఎందుకంటే వారికి వారి భార్య అంటే అద్భుతమైనటువంటి అభిమానం, వారి అత్తగారు మారు వారి మామగారు అంటే విపరీతమైనటువంటి అభిమానం. పెళ్లి అప్పుడు ఏదైతే సూట్ ఇచ్చిందో ఆ సూటే ఇప్పటివరకు వేసుకొని వస్తుంటారు ఆయన. అది అందరికీ అంత అభిమానం ఉండదండి అత్తగారి మీద మామగారి మీద. తల్లిదండ్రుల మీద కొద్ది గౌరవం ఉంటుంది, అది ఓకే. అసలు పట్టాభిరామ్ గారికి మ్యారేజ్ ఎలా అయిందో మీ అందరూ తెలిస్తే చాలా చాలామంది బాధపడతారు. 90% మంది ఓకే అనుకుంటారు. పట్టాభిరామ్ గారు అద్భుతమైనటువంటి హిప్నటైజ్ చేస్తారు, మ్యాజిక్ చేస్తారు, ఇలా చేస్తారు. వీరి గురించి నాకు ఎలా తెలిసిందంటే, బయట ఒకరోజు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళా. వారి ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తే వారు షో చేస్తున్నారు. అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి వికాసం కోసం దానికోసం చేస్తూ అందరినీ, నువ్వు పడుకుంటున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు అంటే స్టే ఎంతమంది అయితే వచ్చారో అంతమంది పడుకున్నారండి. పడిపోయారు వాళ్ళని. నువ్వు ఏజ్ ఇప్పుడు 1 year 2 years 3 years ఇలా అంటున్నారు. ఈలోపు స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళ నుంచి ఒక ముసలావిడ పెద్ద మనిషి మనవరాలు పెడతాడు, వాడు గుంజుకుపోతుంది. గుంజుకుని అంటే కింద పడేసి గొర 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 ఈసుకుపోతుంది. కాదు నానమ్మ నేను చూస్తాను, నేను చూస్తా అంటున్నా. పిల్ల 16 17 ఉన్నాయి అమ్మాయికి. నువ్వు రా పోరా ఇంటి వాళ్ళవా, మీరమ్మా అన్నమా ఇటువంటి వాడికి వస్తారేమా అంటుంది. నేను ఆపి ఎందుకమ్మా ఎందుకు తీసుకుపోతున్నాను, వా తీసుకోవాకుంటే
ఈయన ఊక పెడితే నువ్వు వస్తానో నువ్వు వస్తానో నువ్వు వస్తానో అని ఇంటికి తీసుకపోతే పూరగారు బాగుండరా అంటే కాదమ్మా ఇది హిప్నటైజ్ సంబంధించినటువంటి అద్భుతమైన మ్యాటర్ అని ఓ నీకేం తెలుసు ఆయనకి ఎట్లా పెళ్ళలేదు నీకు ఎక్కడ నాన్నది ఆవిడ ఎట్లయితే అమ్మా పెళ్లి సంబంధం చూసారట బంగారు తల్లి బంగారు లాంటి బిడ్డ అయ్యా నీ కాలు మొక్కుదా పోయి ఎదురు కూర్చొని నువ్వు నన్ను చేసుకుంటున్నావు నువ్వు నన్ను చేసుకుంటున్నావు నువ్వు నన్ను చేసుకుంటున్నావు నువ్వు నన్ను చేసుకుంటున్నావు అని పోరిని పెళ్లి చేసుకుని జీవితం మొత్తం ఆదం చేసి పోరిని పెళ్లి చేసుకున్నాను కాదు అని అప్పటి నుంచి పట్టాభిరామ్ గారిని కలవాలంటే ఒక విధమైన టెన్షన్ మొదలైంది నాకు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పా అమ్మ ఇట్లా వేణుమాధవ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వేణుమాధవ్ గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా మేము ఎవరో వెళ్ళినా అంటే మీరు అందరూ వెళ్ళకండి కావాలని వేణుమాధవ్ గారి ఇంటికి ఎవరు వెళ్ళినా వాళ్ళు కంపల్సరీ ఒక పూట భోజనం దొరుకుతుంది అక్కడ వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అయి ఉంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అమ్మ అనగానే వెళ్ళిపోతే భోజనం దొరుకుతుంది ఈ మధ్య మా అమ్మ శోభమ్మ గారు వేణుమాధవ్ గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఇక ఒక మిమిక్రీ ఆర్టిస్టులకే కాకుండా మంచి వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసింది అది ఒక కొత్త కథ ఆవిడ మంచి తినవది పెట్టి అమ్మ ఇట్లా ఆయన నువ్వు వస్తానో నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు తీసుకుపోతున్నట్టు కదా అన్న కాదు నాన్న అదొక హిప్నటైజ్ అదొక కళ అదొక అద్భుతమైనటువంటి కళ కళ సంపాదించిన మామూలు విషయం కాదని అప్పటి నుంచి కొద్దిగా నమ్మకం కలిగి ఒక 10 అడుగుల దూరంలో ఉంటున్నాను అంతే తప్పితే ఇది చాలా దగ్గరగా ఉండేవాడిని పట్టాభిరామ్ గారికి ఇప్పుడు ఈ మధ్య ఒక 10 అడుగుల దూరంలో ఉంటున్నా ఏహో మా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మా వేణుమాధవ్ గారిని అద్భుతమైనటువంటి ఆయుర ఆరోగ్య గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. భ్రమ కలిగించిన ప్రధానం తప్ప బొమ్మతో మాట్లాడించడం వెంట్రిలోక్విజం కాదు. వెంటనే స్టమక్ లాక్ రెండి టు స్పీక్ పొట్టలోంచి మాట్లాడడం అర్థం నిజానికి అది కాదు. ఇక్కడి నుంచి ఏ సౌండ్ని ఇక్కడి నుంచి వస్తుంది నాభిలోంచి వస్తుంది మా సంగీత విద్వాంసులు చెప్తారు కదా నాభిలోంచి ఏది రాదు లోకల్ కార్డ్స్ నుంచి మాత్రమే సౌండ్ ఒరిజినేట్ అవుతుంది లంగ్స్ నుంచి ఎయిర్ పంప్ చేస్తాం. ఓకే ఇక్కడ మీ క్లారిటీ కోసం డిఫరెంట్ వాయిస్ యూజ్ చేస్తాను. హలో ఇది నా వాయిస్. ఇంకో వాయిస్ మీ క్లారిటీ కోసం హలో ఈ చూసి లేదా ఇంకేదైనా హలో ఏదైనా చేయొచ్చు హులు ఏ వాయిస్ అయినా సరే వాయిస్ నోట్ నుంచి బయటికి తీయాలి. భ్రమ కలిగించడం ప్రధానం బొమ్మ నా బొమ్మతో మాట్లాడించడం కానీ నవ్వించడం కానీ కాదు. హలో హలో ఎస్ నువ్వు నా పిడికిట్లో ఉన్నావు. హలో 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 యా ఏ ఇప్పుడు నా అరచేతిలో ఉన్నా ఏ నేను జేబులో పెట్టుకుంటా. హలో 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 నువ్వు ఉన్నావా లేదు ఇక్కడ ఉన్నావని ఎలా తెలుస్తుంది? నీకు తెలుసు నాకు తెలుసు మన ప్రేక్షకులు తెలియదు కదా. హలో హలో మైక్రోఫోన్ అక్కడ పెడతాను మాట్లాడు. ఓకే ఓకే యా యు ఆర్ దేర్ బీ దేర్. ఓకే ఇప్పుడు ఇది ఒక వాయిస్. హలో బీ దేర్ ఇంకో వాయిస్ కూడా తీసుకోవచ్చున్నా. హలో 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 బి దేర్ ఇంకో వాయిస్ కూడా తీయచ్చు. హలో ఇస్ ఓల్డ్ మ్యాన్ వాయిస్. ఓకే ఐ పుట్ ఇట్ హియర్. హలో హలో వాట్ ఇస్ బి దేర్ ఓకే ఓకే హలో 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 మాట్లాడు నేను వస్తున్నా. ఎస్ ఫైన్ ఫైన్ ఓకే నిన్ను ఇక్కడ ఇక్కడ పెడేస్తా. ఇట్ ఇస్ అనదర్ వాయిస్. లివ్ ఇట్ ఓకే కమా. ఎస్ యా ఓల్డ్ మెన్ రాలేదు రైట్ బీ హియర్ యా ఓకే ఎస్ యా యా బీ దేర్ యా ఓకే మళ్ళీ నా నోట్లో వేసుకుంటా. ఓకే రైట్ రైట్ ఓకే నువ్వు కమ్. ఓకే అలా పొట్లకి వెళ్ళాలి నేను నువ్వు లాస్ట్కి. ఓకే ఓకే గొంతు నుంచి అలా పొట్లకి వెళ్ళరా. ఓకే ఓకే యా గొంతులోకి వెళ్ళు. రెట్నా ఎక్కడున్నావు? గొంతులోకి వచ్చాను. గొంతులోకి యా అలా స్ట్రైట్గా పొట్లకి వెళ్ళాలి. వెళ్ళమంటారా? వెళ్ళు. రెట్నా వెళ్ళు. రెట్నా వెళ్ళు. రెట్నా వెళ్ళు. ఏ వాడినే నువ్వు ఇక్కడ మధ్యలో ఉన్నావు. ఇక్కడ ఏంటి ఏమైంది? కన్ఫ్యూజన్ అక్కర్లేదు. స్ట్రైట్ గా లెఫ్ట్కి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్ళు. ఏ నా హార్ట్ ఉంది. ఏ అక్కడ ఉంది హార్ట్ ఉంది. అందులో ఉన్నారా? అందులో ఎవరు ఉండరు. కవులు అలాగా బ్రహ్మాండ తూయి మేరా దిల్ హృదయం ఎక్కడుంది? నా హృదయంలో నిద్రించి చెల్లెడు. హృదయంలో అంటే మనసు అనే అర్థం ఉంది సంస్కృతంలో.
అమర కోసంలో హృదయం అంటే మనస్సు, అంతేగాని హార్ట్ కదా, మన హార్ట్ బొమ్మేసి నా హృదయం లేదు చేయడం తప్పు కదా, నేను ఒప్పుకోను. ఇట్ జస్ట్ పంప్స్ ద బ్లడ్, ఓకే, బట్ యూ గో డౌన్ ఇట్ మై బెల్లీ. ఓకే, గో డౌన్. ఓకే, ఇది నా పొట్ట. కంగ్రాట్స్. ఎందుకు? ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ టమ్మీ. నువ్వు పొగుడుతున్నావో తిడుతున్నావో తెలియదు. ఓకే, పైకి రా. గుంతులోకి రా. అంగయ్య గుంతులోకి వచ్చా. నోట్లోకి రా. వస్తున్నా. రా. అంగయ్య వచ్చావు కదా. ఓకే, ఐ టేక్ యూ అవుట్. యా, నువ్వు కూడా నోట్లోకి వెళ్ళు. వెళ్తున్నా అంగయ్య. ఇలా అన్ని వయసులు బయటకు తీసుకుని అన్ని వయసులు మళ్ళీ నోట్లోకి పంపించుకోవచ్చు. ఇది కేవలం భ్రమ కలిగించే ప్రక్రియ తప్ప బొమ్మతో మాట్లాడించడం కానీ లేకపోతే దాంట్లో జోకులు చెప్పడం మాత్రం కానీ కాదని మనం చేస్తూ, ప్రప్రథమంగా వంశీ రామారాజు గారికి, పట్టాభిరామ్ గారికి ఈ సన్మానం ఏర్పాటు చేసిన వారిద్దరికీ, వారి అనుచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్షుడు రమణాచార్య గారు గురించి రెండు తర్వాత నారాయణ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడాలి. ప్రపంచమంతా 3 సార్లు తిరిగిన తర్వాత ఎక్కడ మిమిక్రీ మీద పుస్తకం లేదు. గాలి కొట్టుకుని అక్కినేని నాగేశ్వరరావుకి బుక్ ఇస్తూ నేను అన్నాను, మీరు యాక్ట్ చేసే చిత్రాలు ఉన్నాయి, నేను గాలి పోగు చేసి పుస్తకంలో పెట్టాను, తీసుకోండి అన్నాను. ఆ గాలి పోగు చేయడానికి 40 ఏళ్ళు పట్టిందండి. చాలా సంక్షిప్తంగా మనం చేస్తాను. మా ఇంటికి వచ్చిన బంధువుల్ని, మా బజారులో పోయేవాళ్లను అందరినీ ఇమిటేట్ చేసేవాడిని. తర్వాత నాగయ్య గారు, భానుమతి గారిని ఇమిటేట్ చేశాను. తర్వాత తెలుగు స్టార్స్ని ఇమిటేట్ చేశాను, హిందీ స్టార్స్ని ఇమిటేట్ చేశాను, ఇంగ్లీష్ స్టార్స్ని ఇమిటేట్ చేశాను. ఇమిటేషన్ బిగ్గెస్ట్ ప్లెజర్. దీనివల్ల ఆనందం మాత్రమే ఒక నాటి ప్రయోజనం లేదు అని సిలబస్ రాశాను. ఆ సిలబస్లో మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలి, బహుపాత్రాభినయం తెలియాలి, వెంట్రోక్యుజం తెలియాలి, ధ్వన్యకరణలు 6 భాగాలు తెలియాలి, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ, ఇమిటేటింగ్ గ్రేట్ పోయిట్స్ అండ్ రైటర్స్, ఇమిటేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జనరల్ నాలెడ్జ్, ఇన్ని ఉన్నాయి అందులో. నేను చెప్పిన 2 ఏళ్ల తర్వాత మా శ్రీనివాస్ చెప్పాడు, 2 ఏళ్ళు నేను చెప్పాను. తర్వాత హరికృష్ణన్ చెప్పాడు, ఇప్పుడు ఆంటోనీ రాజు చెప్తున్నాడు. ఇది రమణాచార్య గారు చూసి, అరే ఇది డిప్లొమా కోర్సు పెట్టేంత శక్తి ఉంది దీంట్లో, ఎందుకు పెట్టకూడదని వారు తెలుగు యూనివర్సిటీలో దాని గురించి పడ్డ కష్టం చెప్పాలంటే 1/2 గంట పడుతుంది. దట్ క్రెడిట్ గోస్ టు రమణాచార్య గారు. నారాయణ రెడ్డి అన్నగారు, భవస్థిరాణి జననాంతర సౌహృదాన్ని అన్నాడు. పూర్వజంలో మేమిద్దరం బ్రదర్స్, సందేహం లేదు. 1953లో వరంగల్ వచ్చారు ఆయన, ఆళ్వారస్వామి, దాశరథి, ఇంకా ఇతర కవులు వాళ్ళంతా వచ్చారు. దాశరథి గారు భోంచేసినప్పుడు పరిచయం చేశారు. నారాయణ రెడ్డి గారికి మిమిక్రీ అంటే చాలా ప్రాణం. వేణుమాధవ గారి గురించి వింటున్నాను, ఎన్నడు వినలేదు అన్నాడు. ఏం చెప్పమంటారన్నాడు. ఫస్ట్ వైస్ ఛాన్సలర్ భగవంతం గారిని చెప్పమన్నాడు. సిటిజన్స్ స్పీక్ ఇన్ తెలుగు అని ఈయన మొదలుపెట్టి గంటసేపు ప్రోగ్రామ్స్ ఆయన అన్నమే తినలేదు. దాశరథి గారు అడిగారు, భోంచేయడు, ఈ భోజనం రోజు తిన్నదే సాంస్కృతిక భోజనం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ఈ మిమిక్రీ కళ కాదు అని అన్నవాళ్ళందరికీ సమాధానం చెప్పాను. యుఎన్ఓలో సత్కారం జరిగిన తర్వాత అక్కడ జర్నలిస్టులు అడిగారు, మీ మిమిక్రీ ఎప్పుడు పుట్టిందండి అన్నాడు. మీ దేశం పుట్టముందు పుట్టిందన్న. అదేమిటన్నాడు, వెన్ ఆల్ డ్రామా చేసెడ్ ది గోల్డ్ ఇండియా, హూజ్ ది డిస్గైజ్ ఆఫ్ మారీచా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామా, భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైరన్ అండ్ కిళ్ళి కీచక, నగర్వాల ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ, గాట్ 62 లాక్స్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇందిరాగాంధీ గారు నా ప్రోగ్రాం రావడానికి ఒప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఐవి జలపతిరావు గారు నా గురించి ఇంగ్లీష్లో పుస్తకం రాశారు, మిమికరీ అండ్ వరల్డ్ ఇనౌండ్ వేణువాసం అని. ఆ పుస్తకం ఇయ్యంగానే ఒకటైనవ్వడం మొదలుపెట్టింది ఆవిడ. అరే ప్రైమ్ మినిస్టర్ ఊరికిన అని నవ్వుతుంటే నాకు తోతలే. ధావన్ గారు అన్నాడు, ధావన్ గారు బయటకు వచ్చాక అడిగాను, ధావన్ గారు ఎందుకు నవ్విందన్నాడు. ఈ మాత్రం నీకు అర్థం కాలేదా అన్నాడు. నాకు అర్థం కాగానే అడుగుతున్నానని చెప్పు తంపక అన్న. పర్ హ్యాప్స్ షీ మైట్ హవర్ రిమెంబర్ నగర్ వాలాస్ కేస్ అన్నాడు. ఆ నగర్ వాళ్ళ ఊరికనే చెప్పాడు వాడు, నాలుగు ఉపన్యాసాలు వినింటాడు వాడు. పురాణే జమానే మే నారియోం కి బహుత్ ఇజ్జత్ కి జాతి థీ దిన బ దిన ఘటనాయే హోతీ గయీ ఇస్ వాస్తే దేశ్ మే ఉన్నతి నహీ హుయీ హై జహాన్ దోస్తీ హై వహాన్ నిభానా హోగా జహాన్ దోస్తీ నహీ హై వహాన్ బఢానా హోగా 1947 సే పెహలే హమ్ యే నహీ జాన్తే థే కి కమ్మా కౌన్ థా రెడ్డీ కౌన్ థా హమ్ ఇత్నే హీ జాన్తే థే కి హమ్ సబ్ హిందుస్తానీ హై జై హింద్ జై హింద్ జై హింద్. ఈ ఉపన్యాసం వినివాడు మహేంద్రాజీ బాత్ కర్ రహే హూ 60 లాఖ్ భేజ్ దీజియే నా అని అంటాడు. కడవల్ల సామాజిక స్పృహ కలగాలి, ఆనందం కలగాలి. వాజ్పేయి గారు అడిగారు, దీని గురించి చెప్పుకుంటూ పోతే సార్ పెద్ద వ్యవహారం ఉంది. ఆరంభం మధ్య ముగింపు కథకు ఉన్నట్లే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండాలి. వాజ్పేయి గారు అడిగారు, ఆనందం కలుగుతుంది, సామాజిక స్పృహ కలుగుతుంది, సోషల్ అవేర్నెస్ పేదా కర్ సక్తే హై ఔర్ హసీ పేదా కర్ సక్తే హై కైసే పేదా కర్ సక్తే హై. ఈ కోర్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా 10 కమాండ్మెంట్స్ కుక్కలు ఎలా ఉన్నాయి రాసుకునేవాడిని. కుక్కలు వచ్చే వరకు ఇమిటేట్ చేసేవాడిని. చారియట్స్ ఎలా వచ్చాయి, వాడు ఎలా మాట్లాడాడు, వీళ్ళు ఎలా మాట్లాడాడు అవన్నీ రాసుకునేవాడిని. ఇన్నిట్లో ఈ సిలబస్తోని ఇన్ని కళలు ఇందులో ఉన్నాయి. సర్వకళల సమ్మేళనం, అనేక కళల సమ్మేళనం అంటాను. అప్పుడు చెప్పాను, ఇద్దరు ముసలా హిందీలో చెప్పాను. దో ముస దో బూడే ట్రైన్ మే జా రహే థే ఏక్ బూడా ట్రైన్ మే బేఠే దూసరే బూడే సే కహ రహే అరే మణి రామ్ తరా క్యా ఉమర్ హై బే. రైలు ఉంది, రైలు చెప్పాలి. బీస్ తీస్ కే బీచ్ బీచ్ మే రహనా మేనే తరా క్యా ఉమర్ హై బే హోగా కోయి 30-35 కే బీచ్ మే. వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే పైబడి నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడరా నువ్వు, నేను ఇప్పుడే పుట్టాను అన్నాడు. సమయస్ఫూర్తి, భాషా జ్ఞానము, 10 మంది ఉపన్యాసాలు వినడం, పుస్తకాలు చదవడం, ఇవన్నీ కేవలం మిమిక్రీ పనిచేయదు. పాండిత్యాన్ని డెవలప్ చేసుకోవాలి అని యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్పాను. ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పడం మర్యాద కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.